జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో తన అత్తమామ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తేజావతి మల్లేశ్వరి మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్రం తన స్వగ్రామానికి తరలిస్తుండగా అంబులెన్స్ ప్రమాదానికి గురవడంతో విషయం వెలుగులోకి చూసింది. కుటుంబ సభ్యులు కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని మళ్లీ వెనక్కి పంపి కేసు నమోదు చేసి శవ ప్రక్రియ నిర్వహించారు. అత్తమామ ఇంట్లో ఓ వివాహిత అసహజంగా మరణించిన విషయాన్ని బయటికి చెప్పకుండా మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ఆమె పుట్టింటికి తరలించేందుకు ప్రయత్నించిన ఒక కుటుంబం అంబులెన్స్ బోల్తా పడటంతో కథ అడ్డం తిరిగింది. అన్నయ్య కూతురు తాను మహేశ్వరిని గత 6 సంవత్సరాల క్రితం తేజావతి రమేష్ కూర్చి పెళ్లి వివాహం చేయడం జరిగింది. అప్పటి నుంచి సజావుగానే వాళ్ళ జీవితం సాగుతుండగా మధ్యలో ఒక 6 నెలల నుంచి వరకట్నం వేధింపులతో అమ్మాయిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాంటి విషయాల్లో రాత్రి అనగా నిన్న 15వ తారీఖు డిసెంబర్ రాత్రి 8-9 గంటల ప్రాంతంలో వాళ్ళు ఈ వరకట్నం కోసం అమ్మాయిని పుట్టడంతో ఆ అమ్మాయిని చచ్చిపోవడం జరిగింది. అమ్మాయిని హత్య చేశారు వాళ్ళు. చేయడం కాకుండా ఒక డాక్టర్ పాత్రతోటి జగ్గయ్యపేట నుంచి ఒక డాక్టర్ డాక్టర్ ఆయన సొంత వెహికల్ తోటి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు కానీ వాళ్ళకి కానీ ప్రైవేట్ వెహికల్ తీసుకొని మా ఇంటి మా ఊర్లో ఇడిచిపెట్టించి వచ్చేస్తామని వీళ్ళందరూ వస్తుండగా అది మైనర్ రిపేర్ రావడంతో ఇంకా వేరే అంబులెన్స్ తీసుకుని రావడం అంతనే మాకు ఇన్ఫర్మేషన్ అందడంతో మేము రాకముందు జగ్గయ్యపేట నుంచి 120 కిలోమీటర్లు పురువి శ్రీవారు సీరోల్ కాంపల్లి దగ్గర రావడం జరిగింది. వాళ్ళు మహమ్మాబాద్ మండలంలోని దాయాత్ తండాకు చెందిన తేజావతి రమేష్, అదే గ్రామానికి చెందిన మహేశ్వరి 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకొని వీరికి ఒక బాబు పాప ఉన్నారు. రమేష్ తల్లిదండ్రులు తేజావత్ మల్షూర్ ముత్యాల జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని NTR జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో పెళ్లి స్థిరపడ్డారు. తినుబండరాలు గప్చిప్ పలు పదార్థాలు అమ్ముకుంటూ 2 నెలల క్రితం చిల్లకల్లు వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడే కుటుంబం ఉండిపోయేలా బుధవారం రమేష్ మల్లేశ్వరి గొడవ జరగడంతో రమేష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుమారుడు ఆచి కోసం తల్లిదండ్రులు వెతుకులాట మొదలు పెట్టారు. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో మల్లేశ్వరి ఉరి వేసుకుని వెళ్లాడుతూ కనిపించింది. స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించి మృతదేహం చిన్నట్లు నిర్ధారించారు. మల్లేశ్వరి బల్వన్ మరణానికి పడిపడినట్లు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. భర్త అత్తమామలు వేధింపు వలన భర్త పేరు ఏంటి? రమేష్. ఎప్పుడు మ్యారేజ్ అయింది? 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారా? ఒక పాప 3 సంవత్సరాలు నడుస్తుంది, బాబు 9 సంవత్సరాలు నడుస్తుంది. అమ్మాయిది ఎవరు? మాది జంగిలిగొండ దూజతండ మహబూబాబాద్ కిష్టి బ్యాంక్ మండలం గ్రామం జంగిలిగొండ తెలంగాణ రాష్ట్రం. అంబులెన్స్ లో మృతదేహాన్ని మహమూబాద్ కు బయలుదేరి తీసుకువెళ్తున్న సమయంలో సిరోల్ మండలం మండగూడెం సమీపంలో అంబులెన్స్ ప్రమాదానికి గురి కావడంతో పలువురు గాయపడ్డారు. మృతదేహంలో సహా క్షతగాత్రులను వేరే అంబులెన్స్ లో మారుస్తుండగా మృతురాలు కుటుంబ సభ్యులు ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న చిలకల్లు పోలీసులకు మృతదేహాన్ని తిరిగి జగ్గయ్యపేట పంపారు. చిలకల్లు ఎస్ఐ చిన్నబాబు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ ప్రక్షాళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.